వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇర్రెగ్యులర్ పీరియడ్స్కి కొన్ని రెమెడీస్ అనేవి తెలుసుకున్నాం. కొన్ని రెమెడీస్ నేనైతే ఫాలో చేసి నాకు వర్క్ అయినవి మాత్రమే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. సీడ్ సైకిల్ అంటే ఏం లేదండి, ఈ ప్రాసెస్ మన హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తాయి అని కొన్ని మంది అంటున్నారు. ఇది నేనైతే ప్రాక్టికల్గా నేను వాడాను, ఇది నా పైన నేను ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను. యాక్చువల్గా ఇది రియల్గా వర్కౌట్ అవుతుందండి. సీడ్ సైక్లింగ్లో 2 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్లో మనకి ఈస్ట్రోజన్ హైలో ఉంటుందన్నమాట ఉమెన్ బాడీలో. సెకండ్ ఫేజ్లో ప్రొజెస్ట్రాన్ అనేది హైలో ఉండాలి. సో మనకి న్యాచురల్గా మన బాడీ అలా కేపబుల్ కాకున్నప్పుడు మనం సీడ్ సైక్లింగ్తో దాన్ని కేపబుల్ చేయొచ్చు అన్నది కొన్ని ఆర్టికల్స్ చెప్తున్నాయి. సో ఇది మీరు ట్రై చేయడంలో మీకు నష్టం అంటూ ఏముండదు, డెఫినెట్గా నష్టం ఉండదండి. సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేవు. ఇది మాత్రం మీరు ఒక 3-4 మంత్స్ కంటిన్యూస్గా యూజ్ చేయాలి, అప్పుడే మీకు రిజల్ట్ అనేది బాగా కనిపిస్తుంది. ఫేజ్ 1లో పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ 2 వీక్స్ అనేది, మంత్లో 30 డేస్ ఉంటాయి కదా, మనం 2 వీక్స్ పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్సే తినాలి. 1 స్పూన్ మాత్రమే తినాలి. అవి లైక్ సాల్ట్ కానీ ఏది లేకుండా జస్ట్ ప్లెయిన్ సీడ్స్ తింటే మంచిది. ఫేజ్ 2లో సన్ఫ్లవర్ సీడ్స్, సిసేమీ సీడ్స్ అంటే నువ్వులు. సో ఈ 14 డేస్, ఇంకా మిగతా 2 వీక్స్ ఉంటాయి కదా, కంటిన్యూస్గా తీసుకోవాలి. అది కూడా 1 స్పూన్ తీసుకోవాలన్నమాట. దీన్ని మీరు పౌడర్ రూపంలో తీసుకుంటే బాగుంటుంది, ప్లస్ ఆర్గానిక్ అయితే ఇంకా మంచిది, 100% రిజల్ట్ ఉంటుంది. మీరు రెగ్యులర్గా ఇది ట్రై చేసినట్టయితే మీ హార్మోనల్ బ్యాలెన్స్ అనేది బాగా ఉంటుంది. ఇది ఒక న్యాచురల్ ప్రాసెస్, డెఫినెట్గా ప్రతి ఒక్కరు ట్రై చేయాల్సింది. సో మీరు చేస్తారనే అనుకుంటున్నాను, ఇందులో సైడ్ ఎఫెక్ట్స్ లేవండి, డెఫినెట్గా హ్యాపీగా ట్రై చేయండి. ఇంకొన్ని హోమ్ రెమెడీస్ ఏంటంటే మన పీరియడ్స్ని రెగ్యులేట్ చేసేది అండ్రై పొప్పాయ ఉంటుంది కదా, ఇంకా పచ్చిగా ఉన్న పొప్పాయ ఉంటుంది, అంత పండు కాకుండా అంత పచ్చిగా కాకుండా ఉంటుంది, దాన్ని మీరు తెచ్చుకొని తినొచ్చు. దాన్ని తింటే కూడా మీకు చాలా బాగా వర్క్ అవుతుంది అది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్పైసెస్, జీలకర్ర, చెక్క, పసుపు, ఇంకా ఏంటంటే అల్లం, ఇవన్నీ మన ఫుడ్లో ఇంక్లూడ్ చేయడం చాలా మంచిది. ఇదైతే చాలా ఇన్ఫర్మేటివ్ అని నాకు అనిపించింది కాబట్టి నేను వీడియో చేశాను. మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి. ఈ ప్రాబ్లం ఫేస్ చేసేవాళ్ళు డెఫినెట్గా ట్రై చేయండి.